వైఎస్ఆర్సీపీకి చెందిన కార్యకర్తలను దేవాదాయ శాఖ అధికారులు వేధింపులకు గురిచేస్తున్న సంఘటన నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కోటితీర్థం గ్రామంలో చోటు చేసుకుంది. కోటితీర్థం గ్రామంలో పురాతనమైన కోటేశ్వర ఆలయం ఉంది. ఆ ఆలయానికి ఆత్మకూరు నియోజకవర్గం వ్యాప్తంగా 250 ఎకరాల దేవుడు భూములు ఉన్నాయి. 3 సంవత్సరాలకు ఒకసారి మహాశివరాత్రికి ముందు ఆలయ భూముల వేలంపాటలు పెట్టి వచ్చిన సొమ్ముతో ఆలయ నిర్వహణకు, అర్చకుల జీతాలకు దేవస్థానం ఈవో చైర్మన్ ఆధ్వర్యంలో ఖర్చు చేస్తారు. చేజర్ల మండలం కోటితీర్థం గ్రామంలో వైఎస్ఆర్సీపీకి చెందిన ఆరికి రామయ్య, గమతం పోయిన రత్నయ్య ఇద్దరు 6.50 ఎకరాల భూమిని వేలంపాటలో దక్కించుకున్నారు. వీరికి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు గడువు ఉండడంతో పొలంలో దుక్కిదున్ని నారువేతలకు వేసేందుకు సిద్దమవుతున్న తరుణంలో ప్రభుత్వం మారడం ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి దేవాదాయ శాఖ మంత్రి ఇవ్వడంతో వైఎస్ఆర్సీపీకి చెందిన వారి పొలాలు వేలం వేస్తున్నట్లు, గ్రామంలో దండోరా వేయించడంతో కంగుతిన్న రైతులు తమ వద్ద ఉన్న ఆధారాలను చూపించి న్యాయం చేయాలని కోరుతున్నారు. 3 ఏళ్లకొకసారి శివరాత్రికి ముందు పెట్టే వేలంపాటలు ఇప్పుడు పెట్టడం మమ్మల్ని రాజకీయంగా దెబ్బతీసేందుకేనని వారు వాపోతున్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వారు తెలిపారు. నేను 21లో పాడబడిన, 23కి అయిపోయింది, మళ్ళీ 24 ఎక్స్టెండ్ చేస్తారని నాకు డబ్బులు కట్టించుకున్నారు. డబ్బులు కట్టించుకొని నేను దాంట్లో నారు పూరు అన్నీ వేసుకొని జీలగన్నీ వేసుకున్నాను. ఇప్పుడు వచ్చి మళ్ళా పాట అంటున్నారు. దీనికి మాకు ఏం అర్థం కాక మేము టీవాళ్ళం కోరినాం. 36,000 సంవత్సరం, ఇది 2 ఎకరాలు 44 సెంట్లు. జీనం ఆధారమా? నేను ఇటు కూలు చేసుకుంటా, ఆ డబ్బులు మీద పెట్టి కట్టినాను. దీన్ని ఇప్పుడు వచ్చి ఎమర్జెంటుగా దీన్ని మళ్ళా పాట అంటున్నారు. మాకు ఇది ఏం అర్థం కాలేదు. నువ్వు అధికారులను అడిగి దాన్ని ఏదొకటి మాకు చేయమని కోరుతున్నాము. 3 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాము, ఏటా డబ్బులు కట్టి చేసుకుంటున్నాము. ఫిబ్రవరిలో డబ్బులు కట్టినాము, మళ్ళీ ఫిబ్రవరి దాకా ఉందని ఉంది కాబట్టి పిలిపేసరి చల్లుకొని నారు పోసుకున్నాము. విత్తనాలు ఒట్లు కూడా తెచ్చుకున్నాము, అన్నీ నారు పోసుకున్నాము. ఇప్పుడు ఏంటో పాట పెట్టాలంటుండ్రు. పాట పెట్టాలంటే ఇప్పుడు మేము ఏం చేయాలా, ఏం అర్థం కాలా? పిలిపేసరి చల్లుకున్నాము, నారు పోసుకున్నాము, ఇదంతా ఖర్చు అంతా ఇప్పుడు ఎట్ట కావాలా? 50,000 డబ్బులు కట్టుకుని డబ్బులు ఏం చేయాలా? ఈ పిలిపిసర చల్లుకుని ఖర్చు ఏం కావాలా? నారు ఖర్చు ఏం కావాలా? ఇప్పుడు ఇప్పుడు పాట పెడతామంటుండ్రి. ఫిబ్రవరి దాకా ఉంది మాది, అయినా ఇప్పుడు పాట పెట్టాలంటుండే. మాది హృదయపూర్వక శుభాకాంక్షలు. సేవే పరమావధిగా, ప్రజాసేవే తన అభిమతంగా రాజకీయాల్లోకి వచ్చి ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రభంజనం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చేరుకుంటున్న మా ప్రీతమ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ షఫీ, బూత్ లెవెల్ అసిస్టెంట్ కరీంనగర్ ఏఎస్పేట, సయ్యద్ ఫజిలా, డాటర్ ఆఫ్ సయ్యద్ షఫీ. స్వాగతం సుస్వాగతం. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం కొండ్రాజుపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలకు 25వ తేదీ మంగళవారం మధ్యాహ్నం విచ్చేచున్న ఉదయగిరి శాసనసభ్యులు, గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి స్వాగత సుమాంజలి. 4వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు అఖండ మెజారిటీతో ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులుగా విజయం సాధించిన గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ గోళ్ల భాస్కర్ రావు, గుంటూరు నరసయ్య, వరికుండపాడు మండలం కొండ్రాజుపల్లి గ్రామ ప్రజలు. హార్దిక శుభాకాంక్షలు. ప్రతి అడుగు ప్రగతి కోసం, ప్రతి ఆలోచన ప్రజల కోసం. ప్రగతి సాధన లక్ష్యంగా నియోజకవర్గ పురోభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్న ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ ఉంగరాల కాళేశం, టీడీపీ మైనారిటీ నాయకులు, ఏఎస్పేట.